अल्लु अर्जुन कैरियर तोली पैन इंडिया मूवी का रिकॉर्ड सृष्टि पुष्प बॉक्स ऑफिस वद्दा सूपर हिट टॉक संतन चेसुकोवडमे काकुंडा रिकॉर्ड स्थाई वसूलनु राबट्टिन संगति तेलिसिंदे। ఈ మూవీతో ఇప్పటికే అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోగా ఆయన సరసన కథానాయికగా నటించిన రష్మికకి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది। దీంతో బన్నీ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి। ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు। ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన అనేక వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి। తొలుతా పుష్ప 2 ఆగస్టులో సెట్స్ పైకి వెళ్ళనుందని మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అంతకంటే ఒక నెల ముందుగానే అంటే జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతున్నట్లుగా తెలుస్తుంది। అంతేకాకుండా వచ్చే ఏడాది సుకుమార్ బొనాన్సాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జోరుగా సాగుతుంది। అదే సమయంలో పుష్ప పార్ట్ 2 భారీ తారాగణంతో ఉండబోతుందని ఈ నేపథ్యంలోనే పుష్ప కంటే భారీ బడ్జెట్తో రూపొందబోతుందని ఈ మూవీ 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి। ఇక ఫస్ట్ పార్ట్ లో ఎస్పీగా కనిపించిన ఫహద్ ఫజల్ రెండో పార్ట్ లోనూ కనిపించనున్నారు। ఫస్ట్ పార్ట్ లో ఆయన పాత్ర కొంతసేపే ఉండగా సెకండ్ పార్ట్ లో మాత్రం ఆయన పాత్ర హైలైట్ గా ఉండబోతుందని సమాచారం। ఇక మూవీలో మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో స్టార్ హీరోను దింపుతున్నారట దర్శకుడు సుకుమార్। బాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో అలరించిన నటుడు సునీల్ శెట్టిని ఈ పాత్ర కోసం చూస్తున్నారని టాక్. ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశారనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది। మరోవైపు ఈ పాత్రని విజయ్ సేతుపతి చేయబోతున్నాడనే ప్రచారం కూడా జోరందుకుంది। వాస్తవానికి మొదటి పాటలోనే విజయ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయాల్సి ఉన్నప్పటికీ డేట్స్ ఖాళీ లేని కారణంగా ఆయన సినిమాకి దూరం అయ్యారట। అయితే ఇప్పుడు మాత్రం మరో కీలక పాత్రలో ఈ స్టార్ కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక ఆకట్టుకుంది। పుష్ప 2 విషయానికి వచ్చేసరికి రష్మికతో పాటు మరో కథానాయికకు చోటు ఉందనే టాక్ బలంగానే వినిపిస్తుంది। ఆ కథానాయిక ఎంపిక విషయంలోనే కసరత్తు జరుగుతుందట। ఇదిలా ఉంటే మొదటి పార్ట్లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే। ఇక సెకండ్ పార్ట్లోను ఆమె ఉండబోతుందని దాదాపు కన్ఫర్మ్ అయింది। కాగా సెకండ్ పార్ట్లో మాత్రం మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది। ఈ క్రమంలో మరో హీరోయిన్ పాత్ర ఏ వైపు నుంచి ఉండనుందనే సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి। కాగా పోలీస్ ఆఫీసర్గా కనిపించిన బన్వర్ సింగ్ షెకావత్ చెల్లెలి పాత్రలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి। ఒకవైపున పుష్పపై భన్వర్ సింగ్ కత్తులు నూరుతుంటే మరోవైపున ఆయన చెల్లెలు పుష్పపై మనసు పారేసుకుంటుందని అంటున్నారు। ఈ పాత్రను సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడని చెప్తున్నారు। అయితే ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది।